దేవామా కుటుంబము నీ సేవకే అంకితము దేవామా కుటుంబము నీ సేవకే అంకితము కుటుంబంగా మనం అందరం కలిసి ప్రభువును స్తుతించాలి, కుటుంబంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, కుటుంబంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. స్తుతిద్దాం, ప్రార్థన పూర్వకంగా ప్రభువును వేడుకుందాం. అందరం దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. కాపరి మా యేసు ప్రభువే, పొదువేమి లేదు మాకు, మాకేమి భయము మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోకములు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవామా కుటుంబము నీ సేవకే అంకితము. ఓ దేవామా కుటుంబము నీ సేవకే అంకితము. మన గృహము సమృద్ధి జీవముతో నింపబడాలి. అట్టి సమృద్ధిని మాకిమ్మయ్యా. మా గృహము నెమ్మది గల ఇల్లుగా ఉండాలి, నిమ్మళమగు మనసుతో ఉండాలి. ఇమ్ముగా దయచేయ్యా, గిన్నె నిండిన అనుభవం మాకు దయచేయ్యా. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము. నెమ్మది గల ఇల్లు నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగ దయ చేయుము, ఇన్నే నిండిన అనుభవము. ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను పలపరచుము. దేవానా
रखे अंकितमु देवामा कुटुंबमु नी सेवके अंकितमु ఏకీడు రాకుండా కాపాడయ్యా ఏకీడు రాకుండా మా పిల్లలను కాపాడయ్యా లోక దుర్వ్యసనములో తాకుడు లేకుండా నీ చేతులను దాచయ్యా ఒలీవ మొక్కల వలె ద్రాక్ష తీగలను పోలి కలకాలం నీ కొరకు జీవించి కృప దయచేయయ్యా కుటుంబము